చిత్తూరు జిల్లా కుప్పం, రేస్కోలో జిల్లా విద్యుత్ శాఖ అధికారి సురేంద్రనాయుడు విద్యుత్ అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ప్రజలకి, రైతులకు విద్యుత్ సమస్య లేకుండా చూడాలని ఆయన ఆదేశించారు. అనంతరం సురేంద్రనాయుడు మీడియాతో మాట్లాడారు. రెస్కో పరిధిలో ప్రజలకు ఎలాంటి విద్యుత్ సమస్యలు లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. రైతులకు నాణ్యమైన విద్యుత్ను అందజేస్తున్నామని తెలిపారు. జిల్లాలోని అన్ని సబ్స్టేషన్లో విద్యుత్ గ్రీవెన్స్ రిజిస్టర్ను ఏర్పాటు చేశామని చెప్పారు. గ్రీవెన్స్ లో వచ్చిన సమస్యలను 24 గంటల్లోపు పరిష్కరిస్తామని పేర్కొన్నారు. జిల్లాలోని 430 సబ్స్టేషన్ పరిధిలో విద్యుత్తు అంతరాయం లేకుండా క్వాలిటీ ఆఫ్ సప్లై ఇవ్వడం కోసమని ఈ నేను చేరిన 14వ తారీఖు జాయిన్ అయ్యాను ఈ నెల. అప్పటి నుంచి ప్రతి డివిజన్లోనూ రివ్యూ చేస్తూ ఈరోజు రెస్కో పరిధి కుప్పం కాన్స్టిట్యూన్సీలో రావడం జరిగింది. ఇక్కడ 30 సబ్స్టేషన్లు ఉన్నాయి. ఈ సబ్స్టేషన్ పరిధిలో సప్లై అంతరాయం లేకుండా ఇవ్వడానికి ఇక్కడ ఉన్న లైన్ల సామర్థ్యం కానీ ఆ సబ్స్టేషన్ల యొక్క సామర్థ్యం కానీ చూడడానికి రివ్యూ చేస్తున్నాము. అందులో కొన్ని సబ్స్టేషన్స్లో ఆ ఫీడర్లలో లోడు టౌన్లో అయితే 100 యాంప్స్ దాటి ఉండి, అలాగే రూరల్ ఫీడర్స్ అయితే 150 యాంప్స్ దాటిన వాటికి సపరేట్గా సబ్స్టేషన్స్ ప్రపోజ్ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాము. దీంట్లో ఒక 6-7 సబ్స్టేషన్లు ఇమ్మీడియట్గా పెట్టాల్సి ఉన్నది. వాటికి ప్రపోజల్స్ రెడీ చేయడం జరుగుతున్నది. ఆల్రెడీ 2 సబ్స్టేషన్లు శాంక్షన్ అయి ఉన్నాయి. వాటి స్థల సేకరణ కోసమని రివ్యూ చేస్తున్నాము. ఇవన్నీ కూడా ఒక 3 మంత్స్లో వీటిని ఎస్టిమేట్స్ చేసేసి ఈ లోడ్ రిలీఫ్ చేసుకుంటూ అగ్రికల్చర్కి లో వోల్టేజ్ లేకుండా నిరంతరాయం సప్లై ఇవ్వడానికి కోసమని ప్రయత్నం చేస్తున్నాము. అలాగే మెయింటెనెన్స్లో కూడా మంత్లీ మెయింటెనెన్స్ చేయాల్సిన 148 ఫీడర్లను కూడా రెస్కో పరిధిలోటివి ఎవ్రీ మంత్ చేయాల్సినట్టు కూడా ఇప్పుడు దాన్ని వెరిఫై చేయడం జరుగుతూ ఉంది. అన్నీ చేస్తే కానీ రైతులకి నాణ్యమైన విద్యుత్తు ఇప్పుడు ఇస్తున్న 7 అవర్స్ సప్లై, డే టైము 2 గ్రూపులుగా 5 గంటలు ఇస్తున్నాము. మిగిలిన 2 గంటలు మిడ్నైట్ 0 నుండి 2 అవర్స్కి, 2 to 4 అవర్స్కి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ ప్రణాళికలో ఇండస్ట్రీస్కి కానీ 24 అవర్స్ క్వాలిటీ ఆఫ్ సప్లై ఇవ్వాలి. అదే గృహ వినియోగదారులకు, అలాగే కమర్షియల్ సర్వీసులు అందరికి కూడా నాణ్యమైన విద్యుత్ ఇవ్వడానికి ప్రణాళిక చేస్తున్నాము. జిల్లాలో ఉన్న మొత్తం టోటల్గా అన్ని చోట్ల కూడా ప్రతి సబ్స్టేషన్లో, ఇక్కడ కూడా ప్రతి సబ్స్టేషన్లో ఒక విద్యుత్ వినియోగదారుల గ్రీవెన్సీస్ రిజిస్టర్ అనేది కొత్తగా నేను వచ్చిన తర్వాత ఇంట్రడ్యూస్ చేశాను. ఏ కన్జ్యూమర్ అయినా ఆ సబ్స్టేషన్కి వెళ్ళి ఆ రిజిస్టర్లో వాళ్ళ పేరు నమోదు చేసి వాళ్ళ కంప్లైంట్ రిజిస్టర్ చేస్తే అది సాయంత్రానికి జిల్లా అధికారిగా నాకు వస్తుంది. దాన్ని 24 అవర్స్లో పరిష్కారం ఇమీడియట్గా అయితే 24 అవర్స్లో చేస్తాం. ఫైనాన్షియల్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నదైతే దానిలో 15 రోజులు 20 రోజులు నెల ఆలోగా వర్క్ ఇన్వాల్వ్మెంట్ ఉంటే దాన్ని చేయడానికి ఒక కొత్తగా దీన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. ప్రతి సబ్స్టేషన్లోనే కాకుండా ప్రతి ఏఈ ఆఫీస్లో, అలాగే ఏడీ ఆఫీస్లో, అలాగే డివిజన్ ఆఫీస్లో కన్స్యూమర్ వెళితే అక్కడ వెంటనే రిజిస్టర్ చేసి వాళ్ళ కంప్లైంట్ తీసుకొని వాళ్ళకు ఫోన్ చేసి మళ్ళా సమాధానం చెప్పే పరిస్థితి తీసుకురావడానికి నేను ఒక ప్రణాళిక ఏర్పరచుకున్నాను. అలాగే ఉన్న ఫీడర్లు అన్నీ కూడా జిల్లాలో ఉన్న మొత్తం అన్ని 11 KV ఫీడర్స్ కానీ 430 సబ్స్టేషన్లో కానీ 3 నెలల ప్రణాళిక వేసుకొని అన్ని ఫీడర్లు విద్యుత్ అంతరాయం లేకుండా చేయడం కోసం ఒక గట్టి ప్రణాళిక ఏర్పరచుకోవడం జరిగింది. థ్యాంక్ యూ. ఎల్లవేళల విజయం, ఎదురులేని పయనం. ఎవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్ 7 సంవత్సరాల అకాడమిక్ ఎక్సలెన్స్ అనుభవంతో LKG నుండి గ్రేడ్ 11 వరకు అకాడమిక్ ఇయర్ ప్రారంభం. అనుభవజ్ఞులైన అధ్యాపకులచే విద్యా బోధన. విశాలమైన తరగతి గదులలో క్లాస్ కి 30 మంది చొప్పున విద్యార్థుల సంఖ్య. కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, మ్యాథ్స్ ల్యాబ్, లైబ్రరీ, డిజిటల్ క్లాస్ రూమ్స్ లాంటి మెరుగైన సౌకర్యాలతో విద్యా బోధన. LKG నుండి గ్రేడ్ 11 వరకు అడ్మిషన్లు జరుగుచున్నవి. ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కలదు.